నాకైనా మీకైనా ఎవ్వలకైనా పబ్లిసిటీ అంటే పాయరమే. మన సొంటోళ్ళం ఫేస్బుక్ లో రాస్తాం, ట్విట్టర్ లో ఫోటో పెడతాం, ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేస్తాం. నచ్చిన వాళ్ళు లైక్ కొడతారు, బాగుంటే కమెంట్ చేస్తారు, సూపర్ ఉంటే షేర్ చేస్తారు. ఆ లెక్క చూసుకొని మనం మురిచిపోతాం. కానీ పార్టీల లెక్క అలాగుంటది. ఎంతైనా ఖర్చు పెడతారు, అస్సలు వెనకపోరు పబ్లిసిటీ కోసం. ఇక పవర్లుంటే ఇంకెట్లుంటది? పార్టీ మనదే, గవర్నమెంట్ మనదే, పబ్లిక్ పైకం పొట్టు పొట్టు వాడుకోవచ్చు. ఎట్లా అంటే ఇగో గిట్లా. సమాచార శాఖానుడు కంటే చదివింపుల శాఖానుడు కరెక్ట్. హౌమల్లా పాత సర్కార్ పబ్లిసిటీ కోసానికి 100 కోట్లు గుప్పిపాడేసిండ్రు. ఏప్రిల్ కెళ్ళి డిసెంబర్ దాకా 8 నెలలనే 350 కోట్ల మీద ఖర్చు పెట్టిరంటే ఏ లెవెల్ ఉన్నదో చూడండిగా. ఎలక్షన్ సీజన్ ఆ ఈ పథకం పెట్టినాం, ఆ పథకం పెట్టినాం, ఇట్లా డెవలప్ చేసినాం, అట్లా డెవలప్ చేసినాం, దేశంలో మనమే ఏక నెంబర్ అని పేపర్ల ప్రకటనలు మాట్లాడుతుంటే టీవీల యాడ్లు అలుగులు పోసినాయి. పేరుకు సర్కార్ పథకాలు అన్నట్టే గానీ పార్టీ సుట్టే నడిచింది అనుకో రాదుండ్రీ. 15 పండుగ నాడు ఒక్కొక్క పేపర్ కు 12 కమ్మల ప్రకటనలు, 3 కోట్ల రూపాయలు, మొత్తం సారు బొమ్మలే సర్కార్ రాతలే. ఈ పేపర్ల పుస్తకం చదివితే చాలు, తెలంగాణలో ఎవరికి తిప్పలేనట్టే బంగారు తెలంగాణలో బతుకుతున్నట్టే. ఇండ్లు కట్టలేదు, జాబులు ఇయ్యలేదు, లోన్లు మాఫీ కాలేదు, దళిత బంధు అందలేదు, రైతులు గోసవర్తులు అని రాసిన పేపర్లకు పైసా ప్రకటన ఇయ్యలేదు, చూపించిన టీవీలకు ఏకాన్ అందనీయలేదు, భజన పాటలు రాస్తామంటే కోట్లే, గొప్పతనం వీడియోలు తీస్తామంటే కోట్లే, ప్రతిపక్షాలను ప్రశ్నించే యూట్యూబ్ ఛానల్కి అడ్వర్టైజ్మెంట్లు, నచ్చని లీడర్లను తిట్టే సోషల్ మీడియా గ్రూప్ లకు ప్రకటనలు, ఫేస్బుక్ ట్విట్టర్లకే కాదు, ఆఖరికి టైం పాస్ కు రీల్స్ చేసుకునే వాళ్ళకు కూడా చదివిచ్చిరంటే ఏ లెవెల్లో నడిచిందో చూడుండ్రిగా. పవల్ రుణాలు చెప్పిన వాళ్ళకే పైకము వేయమన్నదే బొమ్మ. ఓ ఎమ్మెల్సీ గారు అయితే కుమ్ముడు గుమ్మిండట 1 కోట్ల రూపాయలు. తెలంగాణ వచ్చిన కాంచెలు ఇదే కథ. ఈడ ఏ పథకం పెట్టినా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఓ ఇట్లా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అన్ని భాషల పేపర్లు గుత్తకు పట్టేది. మహారాష్ట్ర పుట్టినరోజు, పంజాబ్ పుట్టినరోజు, కర్ణాటక పుట్టినరోజుకో మన పేపర్ల ఇట్లా ప్రకటనలీయంగా చూసిండ్రా. కొత్త గవర్నమెంట్ వచ్చినాక సమాచార శాఖ మీద నజరేస్తే ఒక్కొక్క భాగవతం బయటకు వస్తుంది. ఇంత పైకం ఎందుకు ఖర్చు పెట్టారు, అంత అక్కరుండనని రిపోర్ట్ తెప్పించుకున్నాడు సీఎం సారు. మొత్తం వివరాలు అందినాక సమాచార శాఖల పిత్తనం చేసిన వాళ్ళ సంగతి చూస్తారట. దిగిపోయిన వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి కూడా మా పబ్లిసిటీ చేసుకుని రాలేదు, యూట్యూబ్ ఛానల్ ఉంటే గెలుద్దు అనుడే గమ్మతుంది. కానీ ఈ 10 ఏళ్లలో పబ్లిసిటీ కోసానికి 8000 కోట్లు పెట్టిండ్రో గానీ ఇక పైకంతో ఇంకిన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినా ఇంకిన్ని సీట్లన్నా పెరుగునేమో పో.